భద్రాచలంలో శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేటి నుంచి రామయ్య కళ్యాణంలో ప్రధాన ఘట్టాలు ఆవిష్కృతం కానున్నాయి. శనివారం సాయంత్రం మిథిలా స్టేడియంలో ఎదుర్కోలు మహోత్సవం నిర్వహించనున్నారు. ఇక ఆదివారం ఉదయం 10:30 శ్రీ సీతారాముల కళ్యాణం జరగనుంది. 11 శ్రీరామచంద్ర పట్టాభిషేకం వేడుక నిర్వహిస్తారు. దేవాదుల కళ్యాణానికి అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులు రాముల వారి కళ్యాణాన్ని తిలకించేందుకు వీలుగా మిథిలా స్టేడియంలో చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 2.5 లక్షల తలంబ్రాల ప్యాకెట్లు సిద్ధం చేశారు. రేపు వేడుకకు మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్ హాజరు కానున్నారు. మహాపట్టాభిషేకం వేడుకల్లో గవర్నర్ తమిళసై పాల్గొంటారు. కాంగ్రెస్ పీసీసీ మాజీ అధ్యక్షుడు నవజోత్ సింగ్ సిద్ధు ప్రసంగాన్ని సొంత పార్టీకి చెందిన నాయకుడే అడ్డుకోవడం వివాదానికి దారితీసింది. ఇటీవల పార్టీలో అంతర్గతంగా విభేదాలు మొదలైన విషయం తెలిసిందే. ఫడియా తుసి ధాడి ఫడియా
డ్రగ్స్ దందాపై తీసిన ఉడతా పంజాబ్ సినిమా మాదిరిగా ఉడతా హైదరాబాద్ సినిమా తీసే పరిస్థితి వచ్చిందని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొత్తం అక్కడ పోతుంది, ఇక్కడ మొత్తం అంతా హైదరాబాద్ వస్తుంది. ఇప్పుడు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం ఏంటో. విచ్చలు విడిగా డ్రగ్స్ అంతా నష్టం ఉన్నది, యువత బతుకులు మొత్తం బర్బాద అయిపోతున్నాయి, ఇబ్బంది పడుతున్నారు. కనీసం దాన్ని నిర్మూలించాలనేటువంటి సూర్యుడి ముఖ్యమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఎందుకంటే ఆయన సూర్యుడు ఉండదు కాబట్టి, ఆయన ఒక దండ ఆయనది. ఇది డ్రగ్స్ అయితే ఆయన వేరేనాయి, దాని దుకాణం వేరేనాయి. ఏదైనా గాడికి వస్తారు ఒకసారి, అది మాఫియా కింద రాదు కదా. అది అంటే అది మన వైఎస్ మాఫియా వేరే వస్తుంది. దానిలో వాళ్ళకు వాళ్ళ కుటుంబ సభ్యులే ఇక్కడ 112 షాపులు ఉంటున్నాయి. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు ఆయనకు పేరుంది కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు 112 షాపులే ఇక్కడ ఆయనకు. మంత్రి అనుచరునికి, మంత్రి బంధువుకు ఇక్కడనే మరి డిలివరీ టెండర్లు ఇచ్చినట్టు. వీళ్ళు ఎక్కడ దేశాన్ని నష్టపడతలేరు. మొత్తం దానికి గుత్తాజిపత్యం అయిపోయింది దానికి. వాళ్ళ గతంలో ఉడతా పంజాబ్ అనే సినిమా వచ్చింది ఒకసారి, ఆ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది, బాగా నడిచింది ఆ సినిమాది. దానికి అభిమానులు ఎక్కువైపోయారు అప్పుడు. ఇప్పుడు లాస్ట్ గా అంటే ఉడతా హైదరాబాద్ తీసే పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అందుకే సరైన సినిమా పేరు గుర్తొచ్చింది ఉడతా పంజాబ్తోని. ఇవాళ పంజాబ్లో ప్రభుత్వం కూలిపోయిందంటే ఈ డ్రగ్స్ ద్వారానే. ప్రభుత్వం కూలిపోయిందండి అక్కడ డ్రగ్స్ ద్వారానే. ఇక్కడి ప్రభుత్వంకి గుణపాఠం చెప్పేది కూడా ఈ డ్రగ్స్ దందనే. గుర్తుంచుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి చచ్చిపోతున్నారు పిల్లలందరూ కూడా, తల్లిదండ్రులు టెన్షన్ గురెత్తున్నారు. హైదరాబాద్ మా కొడుకున్నాడా లేదా, ఇప్పుడు మంచిగా ఉంటున్నాడా లేదా, కష్టపడి సంపాదించి పంపించడం. అందరు ఫోన్లు వస్తున్నాయట. లాస్ట్కు నిన్న ఒకటే సాఫ్ట్వేర్ కంపెనీలో 15 మంది ఉద్యోగులు తీసేశారు. 15 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులను డ్రగ్స్తో సంబంధం ఉంది, డ్రగ్స్ తీసుకుంటారని చెప్పి తీసేశారు నిన్న. అంటే ఏ స్థాయిలో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ అడ్డగా డ్రగ్స్ దందాసలో ఒక్కసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి కారణం ఏంటంటే టీఆర్ఎస్ పార్టీ నేతల హస్తం ఉండవట్టుకనే, కేసీఆర్ సన్నిధులు ఉండవట్టుకనే దొరకలేదు. ఏమైంది డ్రగ్స్ తీసుకొని దొరికింది నాకు. 1000 మందితోని పూర్తిగా నిర్మూలిస్తానన్న రాష్ట్ర ముఖ్యమంత్రి మరి ఏం చేసినో చెప్పాలి. ఇప్పుడు అప్పుడు 2017లో ఈ డ్రగ్స్ పెడతాం ఒక సినిమా చూపెట్టినప్పుడైతే ఏగా డ్రగ్స్ మొత్తం స్టార్ట్ అయింది. ఇక 2017 ఆ సినిమాలో హీరోలు అంటే అకుల్ సబర్వాల్ సార్ పాపం మంచోడు ఆయన, ఆయన హీరో తల్ల పాపం హీరోలు హీరోలక మొత్తం అయినా పాపం మొత్తం దీన్ని అసలు ఏం చేయాలో చేద్దాం అనుకున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఫోన్ చేసినాడు, ఏం చేస్తున్నాడు ఆయన పల్లె అడుగు, ఏం పని చేస్తున్నాడు, డ్యూటీ ఏం చేస్తున్నాడు, 19 కేసులు ఇంకెన్నో చూస్తామని చెప్పారు పాప. నేను చెప్పి కరెక్ట్ అవ్వచ్చు అని చెప్పి ఆయన ఇచ్చినట్టే మొత్తం ఉన్న ఫైల్ అనేది తెచ్చాడు. ఈ డ్రగ్స్ ఎవరికి సంబంధం, ఎవరు పెడుతున్నా అని చెప్పి మొత్తం లిస్ట్ అంతా తయారు చేసినాడ. మళ్ళీ కరెక్ట్ హైదరాబాద్ ఫోన్ చేసినాడు, నీకు ఏం పని లేదు, ఆయనకి గదే పని అన్నాడట. వాళ్ళ ఇంకా వేరే పని లేదు, డ్రగ్స్ కోసం గదే పని, గదే కేసు నీకు అయిపోయింది, వేరే పని చేయమన్నాడట. కదా ఆయన ఫైల్ మూసుకున్నాడు, ఆయన మూసుకోవాలి అంటే ఆ హీరో ఏం చేశాడు పోయింది. ఆయన డిపార్ట్మెంట్ ఢిల్లీ లేడు, ఆయన డైరెక్టర్ ఉంటుంది ఢిల్లీ వేయండు. అంటే కేసీఆర్ సార్ విలన్ వేషాలకొని ఆ హీరో పట్టలేక పీకించగలేడుగా. అంటే ఏ కేసు అయినా కూడా ఒక అల్చల్ చేస్తాడు, మళ్ళా దాని గురించి మళ్ళీ మాట్లాడాడు, దాన్ని చూడాడు, దాన్ని పట్టించుకోడు. ఎందుకంటే తవ్వుత దెల్లి అయినా కూడా వాళ్ళ వాళ్ళే ఉంటారు అలా, ఏదైనా దొంగతనం కూడా మాట్లాడు లాస్ట్. మళ్ళీ ఇప్పుడు సినిమా స్టార్ట్ చేసిన 3 రోజుల నుంచి మరి రాత్రి కూడా కలవడతావచ్చు. ఆ కలవడ్డంగానే పబ్లిక్ దారి అంటారు, కలవడ్డంగానే మన తెల్ల డ్రగ్స్ కేసు పేపర్ హెడ్లైన్స్ వస్తుంది, మనకు కనబడదు అది. ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అడుగుతున్నా 2017 నుంచి ఇది తీవ్రమైన సమస్య, అంతకుముందు ఉండొచ్చు. 2017 నుంచి డ్రగ్స్ విషయం బయటకు వచ్చినప్పుడు అసలు నువ్వు ఏం చేసినావు, నువ్వు ఏం పురుషు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. 2017లో విచారణ ఏమైంది, అప్పుడు చాలా మందిని గుర్తించామన్నారు, కొన్ని పేర్లు లీక్ ఇస్తుంది అన్న పనుల పేర్లు అన్ని లీక్ ఇస్తాడు, లేకపోతే పైసలు ఇచ్చిన అందరి పేర్లు లీక్ ఇస్తాడు పేపర్లకు టీవీలకు.
తెల్లారి మధ్య పొట్టు కూడా పైసలు ఇస్తారు, ఒకటి మధ్య వద్దు పోతాడు, మీడియేటర్ పోతాడు, బ్రోకర్ పోతాడు, పైసలు చంపుతాడు, తెల్లారి కేసు కథం కేల్ కథం దుకాణ బంద్. మరి 2015 నుంచి డ్రగ్స్ కేసు విచారణలో నువ్వు సాధించింది ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. కెల్విన్ ఎవరు ఉండే అని బతికొచ్చారు, అరెస్ట్ చేశారు, విచారణ చేస్తున్నారు, కస్టడీ తీసుకుంటాం అన్నారు, అరే చాలా పేర్లు ఇప్పిండు అన్నారు, ఆ పేరు మీద విచారణ చెప్తున్నారు. ఒక్కరు అరెస్ట్ చేయాలి మన తర్వాత. మరి కెల్విన్ భాష వేరే భాష రాలేవచ్చు కేసీఆర్ సార్ భాష, మరి ఇది అర్థం కాలే. ఏం చేసిండు? అరెస్ట్ చేసిండు కదా, వదిలిపెట్టిండు. ఆమె ఏమైంది అంటే ఎవరి పేర్లు వచ్చినాయి, ఎవరు విచారణ చేస్తున్నావు, ఎవరెవరు టెస్ట్లు చేస్తున్నావు, ఎవరికి డ్రగ్స్ తో సంబంధాలు చెప్పిండు బయట పెట్టినావు, ఏం చేయలే కదా పనిచేసిన పని 2017లో. దాని చాలా మంది పెద్ద పెద్ద ప్రముఖుల పేర్లు అన్నాడు, అది ఏది. దాని తర్వాత ఈడీ ఎంటర్ అయింది. దీనిలో ఈడీ ఎంటర్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసింది,